సో అందరూ మ్యూట్ చేసేయండి అన్న, ఆడియోస్ కూడా మ్యూట్ చేసేసేయండి. వీడియోస్ ఆడియోస్ అన్ని మ్యూట్ చేసేసేయండి. మన నెక్స్ట్ చాప్టర్ మీనింగ్స్ అండ్ టైప్స్ ఆఫ్ మార్కెట్. అందులో ఫస్ట్ యూనిట్ రైట్, మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్ లో ఉండే టైప్స్ ఏంటి అనేది ఈ ఫస్ట్ యూనిట్ లో చూస్తాం. మనం మైక్రో ఎకనామిక్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ప్రైసింగ్ అని చెప్పుకున్నాం. అందుకే దీన్ని ప్రైసింగ్ థియరీ అని కూడా అంటారు. మైక్రో ఎకనామిక్స్ ని ప్రైసింగ్ థియరీ అని కూడా అంటారు. సో ఈ ప్రైస్ ని డిటర్మైన్ చేసే డిమాండ్ సప్లై గురించి తెలుసుకున్నాం, అలాగే కాస్ట్ గురించి తెలుసుకున్నాం. ఆ కాస్ట్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ప్రొడక్షన్ గురించి తెలియాలి కాబట్టి ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం ఇప్పటిదాకా. సో ఇప్పుడు ప్రొడ్యూస్ అయిపోయిన గూడ్స్ ని తీసుకొచ్చి మనం సేల్ చేయాలి, అలాగే ఆ సేల్ చేసేటప్పుడు మనం ప్రైస్ ఫిక్స్ చేయాలి. సో ఆ ప్రైస్ ఎలా ఫిక్స్ చేస్తారు, అసలు ఒక ప్రొడక్ట్కి ప్రైస్ ఎందుకు ఉంటుంది అనేది బేసిక్ క్వశ్చన్. సో అసలు ప్రొడక్ట్ ఆర్ సర్వీస్కి రైట్, వై షుడ్ వి పే ప్రైస్. సో అసలు ఒక ప్రొడక్ట్కి ప్రైస్ ఎందుకు ఉంటుంది రైట్. మరి కొన్ని ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటికి మనం ప్రైస్ పే చేయం, మిగతా వాటికి మాత్రం ప్రైసెస్ అనేవి ఉంటాయి రైట్. సో అసలు ప్రైస్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది చూసినప్పుడు ఇక్కడ బేసిక్గా మనకి మన టూ థింగ్స్, వాల్యూ ఇన్ యూస్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. మీ టెక్స్ట్ బుక్ లో నేను అండర్లైన్ చేస్తూ చెప్తున్నాను. సో వాల్యూ ఇన్ యూస్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, మనం ఎకనామిక్స్ లో ట్రీట్ చేసేది దీని గురించే చూస్తున్నాం. సో ప్రతి గూడ్ కి కూడా వాల్యూ ఇన్ యూస్ ఉంటుంది, లైక్ ఎయిర్, వాటర్ రైట్, లైట్, ఇలాంటి వాటన్నిటి కూడా వాల్యూ ఇన్ యూజ్ ఉంది. కానీ మనం సన్లైట్కి పే చేయమంటే పే చేస్తామా? అది అబండెంట్, ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు రైట్. లేదా సరే ఇప్పుడంటే వాటర్కి పే చేస్తున్నాం, అది వేరే సంగతి రైట్. కొన్ని కొన్ని సిటీస్లో 15 మినిట్స్ ఎయిర్ బ్రీత్ చేస్తే 150 రూపీస్ 1500 ఛార్జ్ చేస్తున్నారు, అవి పక్కన పెట్టేయండి. ఎయిర్ బ్రీత్ చేస్తున్నందుకు బేసిక్గా మనం డబ్బులు పే చేయమంటే డబ్బులు పే చేయం, ఎందుకంటే ఎయిర్ ఈజ్ అవైలబుల్ ఇన్ అబండెంట్. వాల్యూ న్యూస్ ఉంది కానీ వాల్యూని ఎక్స్చేంజ్ లేదు. వాల్యూని ఎక్స్చేంజ్ అంటే ఏంటి, సే బార్టర్ సిస్టమ్ చూడండి. నేను నీకు ఒక గూడ్ ఇస్తుంటే నువ్వు నాకు ఇంకో గూడ్ ఇస్తావు దాని ప్లేస్లో, నువ్వు నాకు గూడ్ ఇస్తుంటే దాని ప్లేస్లో ఇంకో గూడ్ ఇస్తావు. సో నేను ఒక బెలూన్ నిండా గాలి తీసుకొచ్చి ఇదిగో ఇంత గాలి తీసుకో నాకు ఇన్ రిటర్న్ నీ దగ్గర ఉన్న గూడ్స్ ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? అంటే ఎయిర్కి వాల్యూని ఎక్స్చేంజ్ ఉందా? లేదు. సో ఒకప్పుడు అంటే బార్టర్ సిస్టమ్, ఇప్పుడు మనం గూడ్స్కి గూడ్స్ బదులు ఏమిస్తున్నాం, గూడ్స్కి మనీ, అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఏమిస్తున్నాం, మనీ. సో నువ్వు ఏదైనా గూడ్ని ఆర్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఇన్ ఎక్స్చేంజ్ మనీ ఇద్దాం అనుకుంటున్నావు రైట్. నీ దగ్గర ఉన్నది వదిలేసుకోవాలనుకుంటున్నావు, నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్ రైట్. సో ఒక గూడ్ ఆర్ సర్వీస్ని అప్టైన్ చేయడం కోసం నువ్వు నీ దగ్గర ఉన్న మనీని కానీ గూడ్స్ని కానీ వదిలేసుకోగలిగితే, వదిలేసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే అవతల గూడ్కి డిమాండ్ అనేది
క్రియేట్ అవుతుంది, దాని వాల్యూని ఎక్స్చేంజ్ అంటాం. రైట్, సో ఎకనామిక్స్ లో మనం ట్రీట్ చేసేది ఓన్లీ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఓకే, ఒకసారి మళ్ళీ వాల్యూ ఎక్స్చేంజ్ ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో వాల్యూ ఇన్ యూస్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. సో వాల్యూ ఇన్ యూజ్, రైట్, వాల్యూ ఇన్ యూజ్ ఒక్కటి ఉంటే సరిపోదు. మన ఎకనామిక్స్ లో మనం ట్రీట్ చేసే గూడ్స్ ఎలాంటి గూడ్స్, వాల్యూని ఎక్స్చేంజ్ కూడా ఉండాలి. వాల్యూని ఎక్స్చేంజ్ ఉన్న గూడ్స్ ని మాత్రమే మనం ఎకనామిక్స్ లో కన్సిడర్ చేస్తాం. వాటికే మార్కెట్ ఉంటుంది. సో వాల్యూని ఎక్స్చేంజ్ ఉన్న గూడ్స్ ని తీసుకొచ్చి మార్కెట్ లో పెడితే మార్కెట్ లో ప్రైస్ డిటర్మైన్ చేస్తుంది, మార్కెట్ ప్రైస్ డిటర్మైన్ చేస్తుంది. సో మనం ట్రీట్ చేసేది ఓన్లీ ఈ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, రైట్. అలాగే గూడ్స్ కి సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. సో ఇది మా అమ్మగారు ఇచ్చారు, లేకపోతే మా అత్తగారు ఇచ్చారు. సో ఇలాంటి సెంటిమెంటల్ వాల్యూ, లేదు ఇది మా తరతరాలుగా వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ పే చేయండి, ఇలాంటివి ఏవి కూడా మార్కెట్ కన్సిడర్ చేయదు. సెంటిమెంటల్ వాల్యూ హ్యాస్ జీరో కన్సిడరేషన్ ఇన్ మార్కెట్స్, రైట్. సో కంప్లీట్లీ కమర్షియల్. సో ఓన్లీ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఉంటే మాత్రమే మనం దాన్ని మార్కెట్స్ లో కన్సిడర్ చేస్తాము, రైట్. సో అలాగే సార్, మరి మార్కెట్ అనేది ఫీచర్స్ ఏంటి, మార్కెట్ కి ఉండే ఫీచర్స్ ఏంటి, రైట్. సో మార్కెట్ లో ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం. సో ఇక్కడికి మనకి వాల్యూ ఇన్ యూస్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, దీని మీద మనకి బిట్స్ ఉంటాయనన్నా. వాల్యూ ఇన్ యూజ్ ఉన్న వాటికి మనం డబ్బులు ఏమి పే చేయము, కానీ అవి ఎసెన్షియల్ అయి ఉండొచ్చు, కానీ వాటికి వాల్యూని ఎక్స్చేంజ్ ఉండదు. వాల్యూని ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి ప్రైస్ ఉండదు. వాల్యూని ఎక్స్చేంజ్ ఉన్న వాటికి వాల్యూని యూజ్ ఉంటుంది, బట్ వాల్యూని ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది, దీనికి మాత్రమే ప్రైస్ ఉంటుంది, రైట్. సో వాల్యూని యూజ్ అంటే నథింగ్ బట్ యూటిలిటీ. యూటిలిటీ అయితే ఉంటుంది, ఆ గూడ్స్ ని యూజ్ చేయడం వల్ల సాటిస్ఫాక్షన్ అయితే పొందుతాడు, కానీ మనీ పే చేయడానికి మాత్రం ఒప్పుకోడు, రైట్. అది ఓన్లీ వాల్యూని యూజ్, రైట్. సో సింపుల్ గా చెప్పాలి అంటే మీ రీజనింగ్ ప్రకారం ఆల్ గూడ్స్ హ్యావింగ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ విల్ ఆల్సో హ్యావ్ వాల్యూ ఇన్ యూస్, రైట్. వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ ఉన్న గూడ్స్ అన్నిటికీ కూడా వాల్యూ ఇన్ యూజ్ ఉంటుంది, కానీ వాల్యూ ఇన్ యూజ్ ఉన్న అన్ని గూడ్స్ కి వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు అని చెప్పి, రైట్, మనం దీన్ని ఇక్కడతో కంక్లూడ్ చేయొచ్చు, రైట్. సరే, నెక్స్ట్. సో ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెట్, సో మార్కెట్ ఎలిమెంట్స్ ఏంటి, మార్కెట్ లో ఉండాల్సినవి ఏంటి. ఒక ఒక పర్టికులర్ దాన్ని మనం మార్కెట్ అనాలి అంటే ఈ కింద ఐదు ఏవైతే చెప్పుకుంటున్నామో ఈ ఐదు ఉంటేనే వాటిని మనం మార్కెట్ అనగలం. సో మార్కెట్ అనగానే మనకు గుర్తొచ్చేది బయర్స్ సెల్లర్స్. సో మార్కెట్ లో బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ రెండు ఇద్దరు కూడా ఉండాలి. సో బయర్స్ సెల్లర్స్ వచ్చి కూర్చొని రేట్ ప్యాక్ ఆడుకుంటారు, నన్ను ఏం చేస్తారు, అక్కడ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, రైట్. సో ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అక్కడ ఆఫర్ చేస్తూ ఉండాలి ఆ ప్లేస్ లో, రైట్. నన్ను అందరికీ వినబడుతుంది కదా, ఒక్కసారి అన్మ్యూట్ చేసి అందరు చెప్పండి. సో ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఉండాలి. ఆ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అనేది ఏదైనా కావచ్చు, రైట్. సో కూరగాయలు అనుకోండి, అది రైతు బజార్ అంటాం, రైతు మార్కెట్ అంటాం, రైట్. మీట్ అనుకోండి, రైట్, మీట్ ఆర్ ఫిష్ అనుకోండి, ఫిష్ మార్కెట్ అంటాం, రైట్. షేర్స్ అనుకోండి, స్టాక్ మార్కెట్ ఆర్ షేర్ మార్కెట్ అంటాం, రైట్. ఇఫ్ షేర్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ అండ్ బట్ వాటిని అక్కడ మనం షేర్ మార్కెట్ అనొచ్చు, రైట్. సో ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఉండాలి. ప్రైస్ కోసం బార్గెనింగ్ ఉండాలి, బార్గెనింగ్ ఫర్ ఏ ప్రైస్,
రైట్, సెల్లర్ ఏమో ఎక్కువ రేట్ చెప్తుంటాడు, బయర్ ఏమో తక్కువ రేట్లు అడుగుతుంటాడు. సో మొత్తానికి ఎక్కడో చోట సేల్ జరగాలి కాబట్టి రైట్ ఇద్దరు ఒక ప్రైస్కి అగ్రి అవుతారు రైట్. సో మార్కెట్లో బార్గెనింగ్ ఫర్ ప్రైస్ అనేది ఉంటుంది. అలాగే నాలెడ్జ్ అబౌట్ మార్కెట్ కండిషన్స్, మార్కెట్ కండిషన్స్ గురించి నాలెడ్జ్ ఎవరికి ఉండాలన్నా, ఫర్ బోత్ బయర్ అండ్ సెల్లర్. సో బయర్ అండ్ సెల్లర్ కి మార్కెట్ గురించి నాలెడ్జ్ లేదనుకోండి, సే మనకి ఫార్మర్స్ ఎక్కువ ఎందుకు మోసపోతారు, వాళ్ళకి మార్కెట్ లో ఏ ప్రైస్ నడుస్తుందో తెలిసేది కాదు ఒకప్పుడు. ఈ మధ్యలో దళారులు వచ్చి ఏం చేసేవాళ్ళు, మార్కెట్ లో రేట్ అంత లేదు రేట్, నేను ఇచ్చిందే రేటు, కొనుక్కుంటే కొనుక్కో లేకపోతే రేపు ఎల్లుండిలో ఇంకా రేట్ పడిపోతే నీ ఇష్టం అని చెప్పి భయపెట్టేసి తక్కువ రేటు కొనుక్కెళ్ళిపోతారు. వాళ్ళు బయటకు వెళ్ళి ఎక్కువ రేటుకి సేల్ చేసుకుంటారు. ఇక్కడ రైతు ఎందుకు మోసపోవాల్సి వచ్చింది, అతనికి మార్కెట్ గురించి ఐడియా లేదు. సో అందుకోసమే దూరదర్శన్లో కానివ్వండి లేకపోతే ఈటీవీ అన్నదాతలో కానివ్వండి, ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ ఏ గూడికి రైట్ పసుపు ఎంత ఉంది, లేకపోతే రైస్ ఎంత ఉంది, ప్యాడీ ఎంత ఉంది, వీట్ ఎంత ఉంది అనేది ప్రతిదీ కూడా ఏ మార్కెట్లో ఎన్ని మార్కెట్స్ ఉంటే అన్ని మార్కెట్స్ రేట్లు కూడా ఎందుకు చెప్తారంటే రైట్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ఫార్మర్స్ సో దట్ వాళ్ళకి మార్కెట్ గురించి నాలెడ్జ్ వస్తుంది, దళారుల చేతిలో మోసపోలేరు, మోసపోకూడదు రైట్. సో నాలెడ్జ్ అబౌట్ మార్కెట్ కండిషన్స్ ఇవ్వాలి అని రైట్ అప్పట్లో టీవీ. సో ఇప్పుడంటే మనకి కిసాన్ సేవా కేంద్రాలు కానివ్వండి రైట్, ఇలాంటి కొన్ని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని ఉండడం వల్ల రైట్ ఫార్మర్స్ కి మార్కెట్ కండిషన్స్ గురించి చాలా ఈజీగా తెలుస్తుంది రైట్. సో అటు బయర్ కి సెలర్ కి ఇద్దరికి కూడా, ఒకవేళ బయర్ కి తెలియదు అనుకోండి మార్కెట్ గురించి మోసపోతాడు రైట్, ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ క్వాలిటీ ఉన్న గూడ్స్ కొనుక్కోవడం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి. సో మనం అలాంటి ఇర్రేషనల్ బయర్ ఇర్రేషనల్ సెలర్ గురించి మార్కెట్స్ లో మాట్లాడడం, మనం ఎవరైతే బయర్ అండ్ సెలర్ గురించి చూస్తున్నామో వాళ్ళకి మార్కెట్ కండిషన్స్ గురించి కంప్లీట్ గా అవగాహన ఉంది అన్న వాళ్ళని మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం రైట్. సో అండ్ లాస్ట్ వన్ ప్రైస్ ఫర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రైట్. గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక మార్కెట్ లో ఒకే ప్రైస్ ఉండాలి రైట్. ఒక ప్రొడక్ట్ రైతు బజార్ చూడండి, రైతు మార్కెట్ చూడండి, ఆ రోజు మార్నింగే ఫిక్స్ చేసేస్తారు ప్రైసెస్. సో ఆ రోజు మొత్తానికి అవే ప్రైసెస్. సో ఫర్ ఎ పర్టికులర్ గివెన్ టైం అన్ని మార్కెట్స్ లో కూడా ఒకే ప్రైస్ ఉండాలి రైట్. లేదా షేర్ మార్కెట్స్ లో చూడండి, మనకి ప్రతి సెకండ్ కి 3 సార్లు ప్రైస్ మారుతూ ఉంటుంది స్క్రిప్ట్స్ ఏవైనా ఉంటే త్రూ అవుట్ ఇండియా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో సెకండ్ కి 1 సార్ మారుతుంది అనుకుందాం, ఆ సెకండ్ కి త్రూ అవుట్ ఇండియా ఒకే ప్రైస్ ఉంటుంది. ఆ నెక్స్ట్ సెకండ్ లో ప్రైస్ తగ్గచ్చు పెరగచ్చు, కానీ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సెకండ్ లో రైట్ త్రూ అవుట్ ఇండియా రైట్, హైదరాబాద్ లో ఒక రేటు, ఢిల్లీలో ఒక రేటు ఇలా ఉండదు. త్రూ అవుట్ ఇండియా నువ్వు కొనాలనుకుంటే ఒక రేటు, కొనాలనుకుని అమ్మాలనుకుంటే ఒకటే రేటు ఉంటుంది రైట్. సో త్రూ అవుట్ మార్కెట్ ఎట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒకే ప్రైస్ ఉండాలి రైట్. సో ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెట్స్ చూస్తే బయర్ అండ్ సెల్లర్, ప్రొడక్ట్ అండ్ సర్వీస్, ఆ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ కి బార్గెనింగ్ ఫర్ ప్రైస్ ఉండాలి, అలాగే నాలెడ్జ్ అబౌట్ మార్కెట్ కండిషన్స్ అండ్ వన్ ప్రైస్ ఫర్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అట్ ఏ గివెన్ టైం రైట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. సో మార్కెట్స్ ని క్లాసిఫై చేస్తే జియోగ్రాఫికల్ ఏరియాగా క్లాసిఫై చేయొచ్చు, టైం బేస్డ్ గా క్లాసిఫై చేయొచ్చు, నేచర్ ఆర్ ట్రాన్సాక్షన్ బేస్డ్ గా క్లాసిఫై చేయొచ్చు, రెగ్యులేషన్, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్, టైప్ ఆఫ్ కాంపిటీషన్ బేస్డ్ గా కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. సో జియోగ్రాఫికల్ ఏరియా బేస్డ్ గా కనుక క్లాసిఫై చేస్తే నేషనల్, సో ఫస్ట్ రీజనల్, లోకల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని చెప్పి మనం 4 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. సో లోకల్ మార్కెట్స్, సో లోకల్ మార్కెట్స్ అనేవి మన పెరిషబుల్ గూడ్స్ కి రైట్ పెరిషబుల్ గూడ్స్ కి క్రియేట్ అయ్యే మార్కెట్ లోకల్ మార్కెట్. సో ఇక్కడ చూడండి హైలీ పెరిషబుల్ గూడ్స్, అలాగే ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయలేనివి ఏవైతే ఉన్నాయో రైట్, లేకపోతే ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముదాం అన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్లి అక్కడ సేల్ చేస్తే వచ్చే డబ్బుల కంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు ఎక్కువ అయిపోతాయి. సో అటువంటిప్పుడు లోకల్ మార్కెట్లో అమ్ముకోవడానికి ట్రై చేస్తాడు రైట్.
సో ఇలాంటివన్నీ కూడా మనకి లోకల్ మార్కెట్లో మాత్రమే రైట్ సేల్ చేసుకోగలం. పెరిషబుల్ ఒకటి, అన్ఎకనామికల్ టు ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ లాంగ్ డిస్టెన్సెస్ కానివ్వండి రైట్, ఇలాంటివన్నీ కూడా రైట్ మనం లోకల్ మార్కెట్స్లో చూస్తాం. రీజనల్ మార్కెట్స్ సైజ్ ఇంకొంచెం పెరుగుతుంది రైట్. సే రీజనల్ అసే మనకి రైతు బజార్లు ప్రతి ఊర్లో కూడా ఉంటాయి. ఈ లోకల్ మార్కెట్స్ కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండే వాటికి రైట్, సే మిర్చి కానివ్వండి, కాటన్ కానివ్వండి, మనకి వెంటనే గుర్తొచ్చేది గుంటూరు మార్కెట్ కానీ లేకపోతే వరంగల్ మార్కెట్ కానీ గుర్తొస్తుంది. సో ఆ పర్టికులర్ రీజియన్కి రైట్ అదొక పెద్ద మార్కెట్. సో కొంచెం కొంచెం నిల్వ ఉండేవి రైట్, లేదా కొంచెం దూరం ట్రావెల్ చేసి సేల్ చేస్తే మనకి ఎక్కువ మనీ వస్తుంది అనుకుంటే అలాంటి వాటికి రీజనల్ మార్కెట్స్ ఉంటాయి రైట్. మనకి ఎగ్జాంపుల్ అయితే కనుక గుంటూరు కానివ్వండి, అటు వరంగల్ కానివ్వండి రైట్, ఇలాంటివన్నీ కూడా మనం రీజనల్ మార్కెట్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ నేషనల్ మార్కెట్స్ రైట్. ఇంకా విత్ ఇన్ ఇండియా వేటికైతే డిమాండ్ ఉంటుందో రైట్, అలాంటి వాటిని రైట్ మనం నేషనల్ మార్కెట్స్లో సేల్ చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి డిమాండ్ ఉన్నవి అవుతున్నాయో అవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ రైట్. హైలీ అంటే మనకి పెరిషబుల్ కానటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో, కాస్త డ్యూరబిలిటీ ఉన్న గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా తీసుకెళ్ళచ్చు రైట్. కానీ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో పెరిషబుల్ గూడ్స్ని కూడా, పెరిషబుల్ గూడ్స్ కూడా మనం ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో లేదా ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి మార్కెట్ సైజ్ని పెంచవచ్చు. ఎంతసేపు లోకల్ మార్కెట్ అనుకోండి, ఆ ఊర్లో ఉన్న 10,000 మంది 100,000 మందికి మాత్రమే, ఆ 100,000 మంది మాత్రమే అవైలబుల్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఒక 10,000 మంది కొంటున్నారు. సో డిమాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ దో వాడు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగి ఉన్నా కూడా డిమాండ్ లేకపోవడం వల్ల రైట్ వాడు ఎక్స్పాన్షన్ చేయలేకపోవచ్చు రైట్. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సే మన కడియం పోల్ మార్కెట్ ఉంది రైట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత రైట్ థ్రూఅవుట్ వరల్డ్ మనకి మార్కెట్ క్రియేట్ అయింది రైట్. ఇవాళ ఇక్కడ పూల్కి వస్తే ఈవినింగ్ కల్లా రేపు లేదా రేపు మార్నింగ్ కల్లా ఢిల్లీ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, లేకపోతే వేరే కంట్రీకి కానివ్వండి వెళ్తున్నాయి రైట్. సో ఫ్లవర్స్ ఆర్ హైలీ పెరిషబుల్, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది లైక్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇలాంటివి క్రియేట్ అయినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ స్టేబుల్ డిమాండ్ ఉంటుంది అండ్ స్టేబుల్ ప్రైసెస్ అనేవి ఉంటాయి రైట్. సో అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మీద రైట్ గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఎంఫసిస్ చేస్తూ ఉంటాయి రైట్. రోడ్స్ కానివ్వండి, రైల్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైట్, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల, లేదా కోల్డ్ చైన్స్ మనకి కోల్డ్ స్టోరేజ్ చైన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశారో వాటికి డ్యూరబిలిటీ వస్తుంది. డ్యూరబిలిటీ వచ్చినప్పుడు మంచి ప్రైస్ వచ్చినప్పుడే సేల్ చేసుకోవచ్చు రైట్. సో ఇది మనకి రీజనల్ జియోగ్రఫికల్ బేస్డ్ క్లాసిఫికేషన్ 4 టైప్స్, లోకల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. నెక్స్ట్ టైం బేస్డ్గా మనం క్లాసిఫై చేసినట్లయితే వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది టైం బేస్డ్గా మార్కెట్స్ని క్లాసిఫై చేసింది ఆల్ఫ్రెడ్ మార్షల్ క్లాసిఫై చేశాడు రైట్. సో టైమ్ ఎలిమెంట్ని మార్కెట్స్ క్లాసిఫికేషన్లో టైం ఎలిమెంట్ని కన్సీవ్ చేసినవాడు లేదా కన్సిడర్ చేసినవాడు రైట్ ఆల్ఫ్రెడ్ మార్షల్. సో ఆల్ఫ్రెడ్ మార్షల్ మార్కెట్స్ని రైట్ 4 రకాలుగా క్లాసిఫై చేశాడు అన్న, వెరీ షార్ట్, షార్ట్, లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ రైట్. పెరిషబుల్ గూడ్స్కి వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ రైట్. పెరిషబుల్ గూడ్స్కి వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్. సో వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ అంటే లేదా బాగా హైలీ పెరిషబుల్ కాబట్టి మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేట్కే సేల్ చేయాలి. సో ఎలాసిటీ ఆఫ్ సప్లై ఈజ్ లెస్ దాన్ 1 ఉంటుంది. ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ సప్లై అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. ఏ ప్రైస్ ఉన్నా సరే సప్లై ఏం మారదు. ప్రైస్ తక్కువ ఉన్నా అమ్మి తీరాల్సిందే, ప్రైస్ ఎక్కువ ఉన్నా అమ్మి తీరాల్సిందే. సో మనకి ఆ డ్యూరబిలిటీ పెరిగే కొద్దీ కూడా ఎలాసిటీ ఆఫ్ సప్లై అనేది పెరుగుతూ ఉంటుంది రైట్. సో ఇక్కడ మనకి సో వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ నా
మార్కెట్ పీరియడ్ అని కూడా అంటారు. సో వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్నే మార్కెట్ పీరియడ్ అని కూడా అంటారు. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ బిట్టే. సో మార్కెట్ పీరియడ్ ఆర్ వెరీ షార్ట్ పీరియడ్. సో కమోడిటీస్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఫిష్ ఎగ్స్ ఫ్రూట్స్ మిల్క్ ఎక్సెట్రా రైట్ హైలీ పెరిషబుల్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉండేది మనకి వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్. నెక్స్ట్ షార్ట్ పీరియడ్ మార్కెట్ కొంత పెరిషబిలిటీ మనకి డ్యూరబిలిటీ అనేది కొంత పెరుగుతుంది. ఆ కొంత పెరిగిన వాటిని మనం షార్ట్ పీరియడ్ మార్కెట్గా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. కొంచెం వెరీ షార్ట్ పీరియడ్ కంటే కొంచెం మహా అయితే ఒక డేలో పాడైపోయాక సో వన్ వీక్ మనకి ఉండగలం అనుకోండి. సో అవి షార్ట్ పీరియడ్ మార్కెట్గా మనం చెప్పుకోవచ్చు రైట్. నెక్స్ట్ లాంగ్ పీరియడ్ మార్కెట్. లాంగ్ పీరియడ్ మార్కెట్ వచ్చేసరికి డ్యూరబిలిటీ ఎక్కువ, కొన్ని రోజులు దాచుకోవచ్చు. సో మిర్చి కానివ్వండి కాటన్ కానివ్వండి రైట్ మనం కాస్త స్టోరేజ్ చేసుకొని మంచి రేట్ వచ్చినప్పుడే సేల్ చేయొచ్చు. సో ఇలాంటి వాటి అనేది కూడా మనం లాంగ్ పీరియడ్ మార్కెట్స్గా చెప్పుకోవచ్చు. సో వెరీ లాంగ్ పీరియడ్ మార్కెట్. సో వెరీ లాంగ్ పీరియడ్ మార్కెట్ వచ్చేసరికి ఇక ప్రొడ్యూస్ చేస్తాం ఎన్నాళ్ళైనా కూడా ఉంటాయి రైట్. వెరీ లాంగ్ పీరియడ్ మార్కెట్నే సెక్యులర్ పీరియడ్ అని కూడా అంటారు. సో వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్నేమో మార్కెట్ పీరియడ్ అంటాం, వెరీ లాంగ్ పీరియడ్ మార్కెట్ని సెక్యులర్ పీరియడ్ అని కూడా అంటారు. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కువ అదే అడుగుతాడు. సో వెరీ లాంగ్ పీరియడ్ ఆర్ సెక్యులర్ పీరియడ్, వెరీ షార్ట్ పీరియడ్ ఆర్ మార్కెట్ పీరియడ్. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బేస్డ్గా మనం క్లాసిఫై చేసినప్పుడు మనం స్పాట్ మార్కెట్ ఆర్ క్యాష్ మార్కెట్, ఫార్వర్డ్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్ అంటాం. స్పాట్ ఆర్ క్యాష్ మార్కెట్ ఇవాళ మనీ పే చేస్తున్నాం, ఇవాళే గూడ్స్ డెలివరీ తీసుకుంటాం తీసుకెళ్ళిపోతున్నాం రైట్. సో ఇవాళ మనీ పే చేస్తున్నాం, ఇవాళే గూడ్స్ డెలివరీ తీసుకొని వెళ్ళిపోతున్నాం రైట్. మనీ ఇస్తేనే ఆ రోజు గూడ్స్ ఇస్తాడు, దీన్ని స్పాట్ సెటిల్మెంట్ అంటాం లేదా క్యాష్ మార్కెట్ అంటాం రైట్. ఫార్వర్డ్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్ కాంట్రాక్ట్ యాక్ట్లో చూస్తారు, ఫ్యూచర్ కాంట్రాక్ట్ అని చూస్తారు. ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ఏం చూస్తారు, ఇవాళ రోజున కొంత కన్సిడరేషన్ ఇస్తున్నాడు, అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. 1 మంత్ తర్వాత డెలివరీ ఇవ్వాలనో 3 మంత్స్ తర్వాత డెలివరీ ఇవ్వాలనో ఏదో మొత్తానికి ఇవాళ ఎంతో కొంత కన్సిడరేషన్ ఇచ్చి రైట్. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కన్సిడరేషన్ పే చేసేసి గూడ్స్ అప్పుడు డెలివరీ తీసుకుంటాడు. సో కాంట్రాక్ట్లోకి ఇవాళ ఎంటర్ అవుతున్నారు, సెటిల్మెంట్ ఏమో ఆ స్పెసిఫైడ్ పీరియడ్ తర్వాత జరుగుతుంది. వీటిని ఫార్వర్డ్ మార్కెట్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్స్ అంటారు రైట్. సో సెటిల్మెంట్ ఇవాళ జరిగిపోతే, సెటిల్మెంట్ అంటే ఏంటి, డెలివరీ ఆఫ్ గూడ్స్, ఇద్దరు అబ్లికేషన్స్, నేను నీకు మనీ ఇచ్చాను నాకు గూడ్స్ ఇవ్వాలి రైట్. ఇది ఒకే రోజు జరిగిపోతే స్పాట్ మార్కెట్ ఆర్ క్యాష్ మార్కెట్స్ రైట్. ఇవాళ మనీ పే చేస్తున్నాం లేదా ఇవాళ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, ఆ సెటిల్మెంట్ ఒక స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత జరుగుతుంది రైట్. సో వీటిని ఫార్వర్డ్ మార్కెట్స్ ఆర్ ఫ్యూచర్ మార్కెట్స్ అంటారు రైట్. సో అది ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రెగ్యులేషన్, రెగ్యులేటెడ్ మార్కెట్ అన్ రెగ్యులేటెడ్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ ఉంది, ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెబీ. సో అవి రెగ్యులేటెడ్ మార్కెట్స్ రైట్. మనకి ఈవెన్ రైతు బజార్స్ ఉన్నాయి, అవి కూడా రెగ్యులేటెడ్ మార్కెట్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీస్ ఉంటాయి రైట్. సో ఇవన్నీ కూడా రెగ్యులేటెడ్ మార్కెట్స్ రైట్. సే సండే బజార్ కానివ్వండి, ప్లాట్ఫామ్ మీద సేల్స్ చేసుకుంటారు వాళ్ళు కానివ్వండి రైట్, లేకపోతే హాకర్స్ బండ్ల మీద తోపుడు బండ్ల మీద సేల్ చేసుకుంటుంటారు, వీళ్ళందరికీ ఏం రెగ్యులేషన్ ఏమి ఉండదు రైట్. వాళ్ళు ఎక్కడో గూడ్స్ తీసుకొస్తారు, ఏ ప్రైస్కి కావాల్సిస్తే ఆ ప్రైస్కి సేల్ చేసుకుంటారు రైట్. సో ఇవి అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ రైట్. సో రెగ్యులేటెడ్ మార్కెట్ అంటే రెగ్యులేట్ చేయడానికి ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ ఉంటుంది రైట్. సో దాన్ని అవాయిడ్ అయ్యి అందరూ కూడా రైట్ ఆ రూల్స్లో అవాయిడ్ అయ్యి అందరూ కూడా వర్క్ చేయాలి. సో అవి రెగ్యులేటెడ్ మార్కెట్స్ రైట్. అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే రెగ్యులేషన్ అథారిటీ ఏమి కూడా లేకపోతే కనుక అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ అని చెప్పుకుంటాం రైట్. సరే నెక్స్ట్
ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్. ఇది మనకు తెలుసు, హోల్సేల్ మార్కెట్, రిటైల్ మార్కెట్. హోల్సేల్ మార్కెట్లో బల్క్ బల్క్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. సో హౌస్ హోల్డ్స్కి అంత బల్క్ అవసరం లేదు, వాళ్ళకి ఏ నెలకు ఆ నెల తెచ్చుకుంటారు, రైట్? సో హౌస్ హోల్డ్స్ కొనుక్కునేది రిటైల్ మార్కెట్, బిజినెస్ పర్పసెస్ వాళ్ళు కొనుక్కునేది వాళ్ళు హోల్సేల్ మార్కెట్, రైట్? బల్క్గా కొనుక్కుంటున్నట్లయితే, రైట్? సో అక్కడ జరిగేది హోల్సేల్ మార్కెట్, రైట్? సో ఇది మనకి బేసిక్ క్లాసిఫికేషన్ అని. ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ మనం ఎలాగో ఈ చాప్టర్ మొత్తం చూసేది అదే. ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ ఈ చాప్టర్ మొత్తం అదే చూస్తాం. కానీ బేసిక్గా క్లాసిఫై చేస్తే పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్. సో పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ అంటే ఏంటి, ఇంపర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్ అంటే ఏంటి, ఇంపర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కింద చూసుకుంటూ వెళ్తాం నేను, రైట్? సో ఇది మనకి బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్, రైట్? మనకి పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అని చెప్పుకున్నాం. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో చాలా ఉన్నాయి, కానీ మనకి సిలబస్లో ఉన్నది మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, మోనోపోలి, ఆలిగోపోలి, రైట్? సో వీటి గురించి చూద్దాం, వీటి గురించి తర్వాత చూద్దాం. చూసే ముందు మనకి కొన్ని తెలియాలి, టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూస్ గురించి తెలియాలి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత మనం రిమైనింగ్ దాంట్లో పెడదాం. సో టోటల్ రెవెన్యూ, సో రెవెన్యూ, మనకి రెవెన్యూ క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా మనం ఫిఫ్త్ క్లాస్లోనే చూసింటాం. ప్రైస్ ఇంటూ క్వాంటిటీ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ అని చెప్పి చూస్తాం. ఒక పర్టికులర్ గూడ్ యొక్క ప్రైస్ ఎన్ని గూడ్స్ సేల్ చేసావో ఆ క్వాంటిటీ వేస్తే మనకు వచ్చేది రెవెన్యూ. ఆ రెవెన్యూ నుంచి కాస్ట్ తీస్తే ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేస్తాం. సో మనకి ఒక గూడ్ ఎంఆర్పి 10 రూపీస్, ఒక గూడ్ ఎంఆర్పి 10 రూపీస్. సో జీరో గూడ్స్ సేల్ చేసినప్పుడు జీరో రెవెన్యూ, ఒక గూడ్ సేల్ చేసినప్పుడు రెవెన్యూ 10 రూపీస్, టూ గూడ్స్ సేల్ చేసినప్పుడు 20, త్రీ గూడ్స్ సేల్ చేసినప్పుడు 30, ఫోర్ గూడ్స్ సేల్ చేసినప్పుడు 40. సో ఇది టోటల్ రెవెన్యూ, రైట్? కానీ అన్ని మార్కెట్స్ అలా ఉండవు నాన్న. సే ఒక పెన్ కొనడానికి వచ్చినాడు 10 రూపాయలకి, బేరం ఆడకుండా కొనుక్కొని వెళ్ళిపోతాడు. ఒక 100 పెన్స్ కొందాం అనుకున్నాడు ఉన్నాడు వచ్చాడు అనుకోండి, 10 రూపాయలు చెప్తే 10 రూపాయలకి చెప్పి కొనేసుకొని వెళ్ళిపోతాడా, బేరం ఆడతాడా? బేరం ఆడతాడు. షాప్ వాడు కూడా రేట్ ఎందుకు తగ్గిస్తాడు, కొనుక్కుంటే కొనుక్కో లేకపోతే మానే అని చెప్పి పంపించేస్తాడా? వాడు కూడా రేట్ తగ్గిస్తాడా? ఒకేసారి 100 పెన్స్ సేల్ చేసినప్పుడు, రైట్, వాడికి ఓవర్ 1 మంత్లో సేల్ అవ్వాల్సింది, ఒక రోజులో సేల్ అవుతుంది. సో దట్ ఒక్కొక్క పెన్ మీద మిగిలి ప్రాఫిట్ తగ్గినా సరే 100 రోజుల్లో సంపాదించిన ప్రాఫిట్ కొంచెం తొందరగా సంపాదించగలుగుతున్నాడు కాబట్టి ప్రైస్ తగ్గిస్తాడు వాడు కూడా. అంటే ఎక్కువ సేల్ చేయాలి అంటే ప్రైస్ ఏం చేయాలని చెప్పుకున్నాం మనం డిమాండ్ అండ్ సప్లైలో, రైట్? తగ్గించాలి. ఎక్కువ సేల్ చేయాలి అంటే కనుక
మనం ప్రైస్ తగ్గించాలి. ఇక్కడ ఈ ఈ ఎగ్జాంపుల్ ఏంటి, ఒకే ప్రైస్, ఒక గుడ్ అయినా 10 రూపీసే, టూ గుడ్స్ అయినా 10 రూపీసే, ఒక యావరేజ్ ప్రైస్, రైట్. ప్రైస్ మార్చను అంటున్నాం. సో ప్రైస్ మార్చినప్పుడు టోటల్ రెవెన్యూ అనేది ఇలా ఇంక్లైనింగ్ అన్న, ఇక్కడ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, టోటల్ రెవెన్యూ పెరుగుతూ వెళ్తుంది, రైట్. కానీ ఇన్ రియాలిటీ, రైట్, ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని చెప్తాం, ఇది కాంపిటీషన్స్ గురించి తర్వాత చూద్దాం. ఇన్ రియాలిటీ ఏమవుతుందంటే, నువ్వు ఎక్కువ సేల్ చేయాలి అంటే కనుక ప్రైస్ని తగ్గిస్తూ వెళ్ళాలి. ఒక గుడ్ సేల్ చేద్దాం అనుకున్నప్పుడు 100 రూపీస్ అయి ఉండొచ్చు, నువ్వు 2 గుడ్స్ సేల్ చేద్దాం అనుకున్నప్పుడు 95 రూపీస్ అయి ఉండొచ్చు, 3 గుడ్స్ సేల్ చేద్దాం అనుకున్నప్పుడు రైట్ 91 రూపీస్ అవ్వచ్చు. సో ఇలాగ నువ్వు ఎక్కువ సేల్ చేయాలంటే, సేల్ చేయాలంటే కనుక ప్రైస్ని ఏం చేయాలన్నా తగ్గించాలి. సో ప్రైస్ని తగ్గిస్తేనే ఎక్కువ సేల్ జరుగుతుంది, రైట్. సే ఈ క్వాంటిటీ సేల్ చేసాం అనుకుందాం ఈ ప్రైస్ దగ్గర, సో ఇదేమవుతుంది, నీ టోటల్ రెవెన్యూ అవుతుంది, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, ఇది నీ టోటల్ రెవెన్యూ అవుతుంది ఈ ఏరియా, రైట్. సో పి ఇంటూ క్యూ, ఇది టోటల్ రెవెన్యూ, రైట్. సో దీని మీద మనకి ఒక టేబుల్ ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ టోటల్ రెవెన్యూ అనే కాన్సెప్ట్ చూసాం. సో టోటల్ రెవెన్యూ మనకి ఇప్పుడు ఇంకోటి కావాల్సింది ఏంటంటే యావరేజ్ రెవెన్యూ. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనుకోండి, ఒక గుడైనా 10 రూపీస్, 2 గుడ్స్ అయినా 10 రూపీస్, ఏదైనా సరే మనం ప్రైస్ తగ్గించాం కాబట్టి ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అవుతుంది. మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ మళ్ళీ చూద్దాం, ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అవుతుంది. కానీ నా ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్లోనైనా మనం షాప్లో కూర్చున్నాం, ఒకడు వచ్చి ఒక పెన్ అడిగాడు 10 రూపీస్కి సేల్ చేసాం, ఇంకోటి ఎవడో వచ్చాడు 5 పెన్లు అడిగాడు, రైట్, 50 రూపాయలు తీసుకోవాల్సింది కాస్త 45 రూపీస్ తీసుకున్నాం, రైట్. ఇంకోటి ఎవడో వచ్చి 10 పెన్లు అడిగాడు, 100 రూపీస్ తీసుకోవాల్సింది కాస్త 92 రూపీస్, 93 రూపీస్ తీసుకున్నాం, రైట్, డిస్కౌంట్ ఇచ్చాం, ఎక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్లో మన గల్లాపెట్టలో ఒక 600 రూపాయలు ఉన్నాయి, రైట్. సేల్ అయిన పెన్స్ వచ్చేసరికి రైట్ ఒక 50 పెన్స్, సారీ ఒక 65 పెన్స్ అనుకుందాం, రైట్. సో ఇప్పుడు మరి ఒక్కొక్క పెన్ 10 రూపాయలు అయితే కనుక నీ దగ్గర ఉండాల్సిన 650 రూపీస్, నువ్వు సేల్ చేసింది 65 పెన్స్, ఒక్కొక్క పెన్ ప్రైస్ 10 రూపీస్, సో నీ దగ్గర ఉండాల్సిన 650, కానీ నీ దగ్గర ఉంది 610 రూపీసే ఉన్నాయి. ఆ రోజు నీ దగ్గర 610 రూపీసే. ఒక్కొక్క పెన్ను ఎంత సేల్ చేసినట్టున్నా నువ్వు, 610/65, యావరేజ్ రెవెన్యూ చూసుకుంటావు. యావరేజ్ రెవెన్యూ చూసుకొని నీ యావరేజ్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ కంటే యావరేజ్ రెవెన్యూ ఎక్కువ ఉందో లేదో చూసుకుంటాం, లేదనుకో నెక్స్ట్ రోజు నుంచి డిస్కౌంట్స్ ఇవ్వడం కొంచెం తగ్గిస్తాం. సో ఓవరాల్గా మనం ఎంతకు సేల్ చేసాం, ఒక్కొక్క పెన్ను ఎంతకు సేల్ చేసాం అనేది కావాలి. సో టోటల్ రెవెన్యూ కావాలి, ఆ తర్వాత మనకు కావాల్సింది యావరేజ్ రెవెన్యూ. యావరేజ్ రెవెన్యూ ఎలా వస్తుందన్నా, టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై క్వాంటిటీ సోల్డ్, రైట్. ఒక్కొక్క పెన్ను ఎంత, సో యావరేజ్ రెవెన్యూ అంటే నథింగ్ బట్ మళ్ళీ ప్రైసే, యావరేజ్ రెవెన్యూ అంటే నథింగ్ బట్ ప్రైసే, రైట్. సో కానీ ఆ ప్రైస్ మనం తగ్గిస్తూ పెంచు, ఒకరికి డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నాం, ఒకరికి డిస్కౌంట్ తక్కువ ఇస్తున్నాం. సో ఈ లెక్కన ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేల్ అయిపోయిన తర్వాత, రైట్, టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై క్వాంటిటీ కనుక వేసుకుంటే మనకు వచ్చేది యావరేజ్ రెవెన్యూ, రైట్. సరే, ఆ నెక్స్ట్ మనకు కావాల్సింది మార్జినల్ రెవెన్యూ. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అసలు మనం సేల్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసేదే మార్జినల్ రెవెన్యూ బేస్డ్గా. మార్జినల్ రెవెన్యూ, మార్జినల్ అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఎడిషనల్, ఒక ఎడిషనల్ గూడ్ని సేల్ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఎడిషనల్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని మార్జినల్ రెవెన్యూ అంటాం. ఒక ఎడిషనల్ కమోడిటీని సేల్ చేయడం వల్ల వచ్చే ఎడిషనల్ రెవెన్యూని
రైట్ మనం ఏమనుకుంటున్నాం మార్జినల్ రెవెన్యూ. నిన్న కాస్ట్ చెప్పుకుంటూ మార్జినల్ కాస్ట్ ఏదైతే ఉందో అది మినిమం మార్జినల్ రెవెన్యూకి ఈక్వల్ అయితేనే మనం సేల్ చేస్తాము. డామినోస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, పిఠాపురానికి పెద్దపురానికి సామర్లకోటకి డెలివరీ చేయడం వాడు చేయడు. ఎందుకంటే పిఠాపురం తీసుకొచ్చి ఒక పిజ్జా డెలివరీ చేయడానికి అయ్యే మార్జినల్ కాస్ట్ ఏదైతే ఉందో ఒక పిజ్జా సేల్ చేయడం వల్ల వచ్చే రెవెన్యూకి ఈక్వల్ అవ్వదు. మార్జినల్ రెవెన్యూ ఏమో ఒక పిజ్జా ఎడిషనల్ గా సేల్ చేయడం వల్ల వచ్చే రెవెన్యూ మార్జినల్ రెవెన్యూ. ఆ పిజ్జాని సేల్ చేయడానికి సామర్లకోట వెళ్ళాలి, అది మార్జినల్ కాస్ట్ ఎక్కువ. సో మార్జిన్ రెవెన్యూ తక్కువ ఉంది, మార్జినల్ కాస్ట్ ఎక్కువ ఉంది, సేల్ చేయడు. రైట్, అది వాడికి ఎకనామిక్స్ తెలిసినా చెల్లికిపోయినా, ఒక చిన్న షాప్ వాడైనా అంతే. రైట్, ఒక బియ్య బస్తా సేల్ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ 50 రూపాయలు నానా. వాడు ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేసి ఇంటికి హోమ్ డెలివరీ చేయమన్నాడు, ఆటో 70 రూపాయలు అడిగాడు. ఫ్రీ డెలివరీ చేస్తాడా, డెలివరీ ఛార్జ్ కస్టమర్ని పే చేసుకోమంటాడా? కస్టమర్ని పే చేసుకోమంటాడు. అది బేస్, అది ఎకనామిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే చిన్న 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 ఇల్లిటరేట్ షాప్ కీపర్స్ కూడా చేసేది ఏంటి, వాడికి మిగిలే ప్రాఫిట్ ఏదైతే ఉందో లేదా ఒక ఎడిషనల్ గూడ్ సేల్ చేయడం వల్ల వచ్చే ఎడిషనల్ రెవెన్యూ ఏదైతే ఉందో అది ఎడిషనల్ కాస్ట్ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే సేల్ చేస్తాడు. సో అందుకోసమే మనకి మార్జినల్ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్, మార్జినల్ రెవెన్యూ అనే కాన్సెప్ట్ కూడా అందుకే మనకి ఇంపార్టెంట్. సో మార్జినల్ రెవెన్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నథింగ్ బట్ ఎప్పుడు మనకు తెలిసిన ఫార్ములానే. ఒకవేళ సిరీస్ కనుక కంటిన్యూస్ అయితే కనుక టోటల్ రెవెన్యూ ఎన్ మైనస్ టిఆర్ ఎన్ మైనస్ వన్. సో మార్జినల్ రెవెన్యూ ఎట్ ఎన్త్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టిఆర్ ఎన్ మైనస్ టిఆర్ ఎన్ మైనస్ వన్. ఒకవేళ కంటిన్యూస్ సిరీస్ లేదు, టోటల్ రెవెన్యూ ఎట్ 5 యూనిట్స్, టోటల్ రెవెన్యూ ఎట్ 15 యూనిట్స్, 5, 10, 15, 20 అలా ఉంది అనుకున్నప్పుడు చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. రైట్, ఇది మనకి మార్జినల్ రెవెన్యూ యొక్క ఫార్ములా. నథింగ్ బట్ ఎప్పుడు చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నట్టే మార్జినల్ రెవెన్యూ ఈజ్ స్లోప్ ఆఫ్ టోటల్ రెవెన్యూ. మార్జినల్ రెవెన్యూ అనేది స్లోప్ ఆఫ్ మార్జినల్ రెవెన్యూ కర్వ్ అనేది స్లోప్ ఆఫ్ టిఆర్ కర్వ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి నాన్న పర్ఫెక్ట్ మార్కెట్ గురించి తర్వాత చెప్పుకుంటాం. అందులో ఒకసారి చూడండి, పర్ఫెక్ట్ మార్కెట్ లో ఏంటంటే ఒక ప్రొడక్ట్ కి అన్ని మార్కెట్స్ లో ఒకే ప్రైస్ ఉంటుంది. రైట్, ఒక గూడ్ 10 రూపీస్, ఇది ప్రైస్, ప్రైస్ లైన్ ఇది. రైట్, ఏ గూడ్ అయినా సరే ఎన్ని గూడ్స్ సేల్ చేయాలన్నా సరే ఒకే ప్రైస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు టోటల్ రెవెన్యూ అనేది ఇంక్లైనింగ్ ఉంటుంది. కానీ ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ లో వచ్చేసరికి ప్రైస్ తగ్గించాలి. యావరేజ్ రెవెన్యూ ఆర్ ప్రైస్ మార్జినల్ రెవెన్యూ. సో నువ్వు ప్రైస్ తగ్గిస్తూ ఉంటేనే నీ సేల్ పెరుగుతూ ఉంటుంది. రైట్, సో ఒక ఎడిషనల్ యూనిట్ ని సేల్ చేయడం ద్వారా వచ్చే ఎడిషనల్ రెవెన్యూ కూడా నీకు మార్జినల్ రెవెన్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి చోట టోటల్ రెవెన్యూ కర్వ్ ఎలా ఉంటుంది అంటే ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ లో ప్రైస్ తగ్గుతూ ఉంటుంది, మార్జినల్ రెవెన్యూ డబుల్ ద స్లోప్ తగ్గుతూ ఉంటుంది అన్న. రైట్, యావరేజ్ రెవెన్యూ కంటే కూడా డబుల్ ద స్లోప్ ఇంపార్టెంట్ బిట్. ఇది ఇక్కడ మళ్ళీ సైడ్కి వేస్తున్నాను చూడండి, యావరేజ్ రెవెన్యూ ఇది టీటా అనుకుంటే
మార్జినల్ రెవెన్యూ అనేది ఈ యాంగిల్ తీటా బై టూ, డబుల్ ద స్లోప్. మార్జినల్ రెవెన్యూకి ఏ స్లోప్ అయితే డౌన్వర్డ్ స్లోపింగ్ ఏదైతే ఉందో దానిలో డబుల్ ద స్లోప్ ఇది డిక్లైన్ అవుతూ ఉంటుంది మార్జినల్ రెవెన్యూ అనేది, రైట్? ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్లో రైట్ ఏఆర్ తగ్గుతూ ఉంటుంది, ఎంఆర్ కూడా డబుల్ ద స్లోప్ తగ్గుతూ ఉంటుంది, రైట్? ఇంకా సింపుల్, ఇంకా ఇంకో బిట్ ఏంటంటే వైయాక్సిస్ నుంచి వైయాక్సిస్ నుంచి ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా గనక ఒక లైన్ గీసినట్లయితే ఈఆర్ మీదకి, ఆ లైన్ ని ఎంఆర్ ఎలా కట్ చేస్తుంది అని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. వైయాక్సిస్ నుంచి ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక స్ట్రైట్ లైన్ గీసినట్లయితే ఈఆర్ మీదకి, ఆ లైన్ ని ఎంఆర్ ఎలా కట్ చేస్తుంది అన్నప్పుడు ఇది డబుల్ ద స్లోప్ కదా, డిక్లైన్ అవుతుంది కాబట్టి అది బైసెక్ట్ చేస్తుంది, టూ ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది, రైట్? ఎంఆర్ ఎలా కట్ చేస్తుందనా, బైసెక్ట్ చేస్తుంది, రైట్? సో అదొక ఇంపార్టెంట్ బిట్. సో ఎంఆర్ ఎలా స్లోప్ అవుతుంది, ఈఆర్ కంటే కూడా డబుల్ ద స్లోప్ మనకి డిక్లైన్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఒకవేళ వైయాక్సిస్ నుంచి ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఒక లైన్ ఈఆర్ మీద ప్రొజెక్ట్ చేసినట్లయితే ఆ లైన్ ని ఎంఆర్ బైసెక్ట్ చేస్తుంది, టూ ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది, రైట్? సరే, ఇక్కడ ఎంఆర్ ఎక్కడైతే జీరో అయిందో నాన్న, అక్కడ టిఆర్ మ్యాక్సిమం అండ్ కాన్స్టెంట్. ఇది పర్ఫెక్ట్ మార్కెట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్, సారీ టోటల్ రెవెన్యూ ఇలా ఉంటుంది, ఇది రెండు డిఫరెంట్ డయాగ్రామ్స్ లో వదిలేసి చెప్తాను. ఈ టేబుల్ చూడండి, మీరు తర్వాత ఈ టేబుల్ ని చూడండి. ఒక యూనిట్ 10 రూపాయలకు సేల్ చేస్తున్నారంట, రెండు యూనిట్లు సేల్ చేస్తే వాడికి వచ్చిన రెవెన్యూ 18 రూపీస్, 3 యూనిట్స్ సేల్ చేస్తే వచ్చిన 24 రూపీస్ టోటల్ రెవెన్యూ. ఇది యావరేజ్ రెవెన్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, ఆ మార్జినల్ రెవెన్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. సో ఆ టేబుల్ చూడండి. సో ఇది చూడండి, సో ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో ఉన్నాం, దీన్ని యావరేజ్ రెవెన్యూ ఆర్ ప్రైస్ అని కూడా అంటాం. సో ఎక్కువ యూనిట్స్ సేల్ చేయాలంటే ఒక యూనిట్ ని సేల్ చేసినప్పుడు 10 రూపీస్కి సేల్ చేస్తారంట, ఎక్కువ యూనిట్ ని యూనిట్స్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ప్రైస్ తగ్గుతుంది. సో డబుల్ ద స్లోప్ ఎంఆర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది, రైట్? ఇందా నేను చెప్పినట్టు ఇక్కడ నుంచి ఒక లైన్ కనుక గీసినట్లయితే స్ట్రైట్ గా లేదండి, బైసెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం, రైట్? ఓకే, సో ఎంఆర్ ఎక్కడైతే జీరో అయిందో అక్కడ టిఆర్ మ్యాక్సిమం అండ్ కాన్స్టెంట్ నాన్న, అందుకే కే అని పెట్టాడు. సో టిఆర్ ఇస్ మ్యాక్సిమం అండ్ కాన్స్టెంట్, రైట్? సో ఎంఆర్ ఎక్కడైతే జీరో అయిందో టిఆర్ మ్యాక్సిమం అండ్ కాన్స్టెంట్, రైట్? అలాగే ఇంకొన్ని రిలేషన్షిప్ చెప్తాడు. సో ఫస్ట్ రిలేషన్షిప్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర టిఆర్ ఇస్ మ్యాక్సిమం and constant. Next, second relationship, in perfect market AR is equal to MR.
ఎందుకనేది మనం పర్ఫెక్ట్ మార్కెట్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. సెకండ్ రిలేషన్షిప్ ఏంటంటే రైట్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. పర్ఫెక్ట్ మార్కెట్ లో యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ. ఎందుకనేది మనం పర్ఫెక్ట్ మార్కెట్ చాప్టర్ చెప్పుకుంటున్నప్పుడు యూనిట్ చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకుందాం. సో అది సెకండ్ రిలేషన్షిప్ రైట్. సో ఈ రెండు రిలేషన్షిప్స్ గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిన దగ్గర టీఆర్ ఈస్ మాక్సిమం కాన్స్టెంట్ రైట్. అది ఎక్కడంటే ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ లో. సో ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ లో ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు టీఆర్ ఈజ్ మాక్సిమం కాన్స్టెంట్. పర్ఫెక్ట్ మార్కెట్స్ లో రైట్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంఆర్ కి మనకి ఇంకొక ఫార్ములా చెప్తున్నాను అన్న. ఎంఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఫార్ములా ఎక్కడంటే ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ లో ఇది. సో ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ లో ఎంఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఇంకొక ఫార్ములా, ఎలాస్టి బేస్డ్ ఫార్ములా. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ ఈ మైనస్ వన్ బై ఈ రైట్. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ ఈ మైనస్ వన్ బై ఈ రైట్. సో ఒక ఎలాస్టి వన్ అనుకోండి, ఆన్సర్ వస్తే ఎంత వస్తుంది? వన్ మైనస్ వన్ డివైడెడ్ బై వన్ అంటే జీరో బై వన్ ఈజ్ జీరో, జీరో ఇంటూ సంథింగ్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది. మార్జిన్ రెవెన్యూ ఈజ్ జీరో రైట్. సో అంటే ఈజ్ ఈక్వల్ టు వన్ ఉన్నప్పుడు, ఎలాస్టి ఈజ్ ఈక్వల్ టు వన్ ఉన్నప్పుడు మార్జిన్ రెవెన్యూ ఈజ్ జీరో రైట్. అలాగే ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఎంఆర్ విల్ బి పాజిటివ్, ఈజ్ లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు ఎంఆర్ విల్ బి నెగిటివ్ రైట్. సో ఈ లెస్ దాన్ వన్ అనుకోండి, ఇక్కడ 0.5 వేసాం రైట్, మైనస్ 0.5 రైట్. సో ఆన్సర్ ఎలాగో నెగిటివ్లో వస్తుంది. సో ఎలాస్టి ఈజ్ లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు మార్జిన్ రెవెన్యూ నెగిటివ్ ఉంటుంది రైట్. అలాగే ఈజ్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఎంఆర్ అనేది పాజిటివ్ ఉంటుంది. దాన్నే ఇక్కడ మీకు డయాగ్రమాటిక్గా చెప్తాడు, కింద డయాగ్రమాటిక్గా చెప్తాడు, ఒకసారి చూద్దాం. సో టోటల్ రెవెన్యూ, ఇప్పుడు మనం ఎలాస్టి బేస్డ్ ఫార్ములా ఏదైతే చెప్పుకున్నామో అది ఓన్లీ ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ లో అనుకున్నాం. ఇంపర్ఫెక్ట్ మార్కెట్స్ లో ఏమవుతుందన్న, యావరేజ్ రెవెన్యూ తగ్గాలి, ప్రైస్ తగ్గుతూ వెళ్తేనే మనకి ఏమవుతుంది ఎక్కువ సేల్ చేయగలం. సో ప్రైస్ తగ్గుతుంటే కనుక అంటే ఏఆర్ తగ్గుతుంటే కనుక ఎంఆర్ కూడా డబుల్ ద స్లోప్ తగ్గుతూ ఉంటుంది, అది ఎంఆర్. సో ఎంఆర్ ఎక్కడైతే జీరో అయిందో అక్కడ మనకి టీఆర్ మాక్సిమం అయింది. సో ఇది టీఆర్ కర్వ్, ఇది టీఆర్ కర్వ్ రైట్. సో ఎక్కువ సేల్ చేసే కొద్దీ ఒక లెవెల్ వరకు టోటల్ రెవెన్యూ పెరిగింది, అంటే ఎంఆర్ పాజిటివ్లో ఉన్నంత వరకు, ఎంఆర్ Q1లో ఉన్నంత వరకు కూడా టోటల్ రెవెన్యూ ప్రైస్ తగ్గుతూ ఉన్నా కూడా, చూడండి ప్రైస్ తగ్గుతూ ఉన్నా కూడా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు కూడా టోటల్ రెవెన్యూ ఏమవుతూ వెళ్ళింది, పెరుగుతూ వెళ్ళింది రైట్. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర టీఆర్ మాక్సిమం కాన్స్టెంట్ అయింది రైట్. ఇక్కడ నుంచి ఇంకా ఈ లెవెల్ తర్వాత తగ్గుతున్న కొద్దీ అంటే ఎంఆర్ Q4లోకి వచ్చింది, అంటే నెగిటివ్ అయిపోయింది, ఎంఆర్ నెగిటివ్ అయిపోయింది. నెగిటివ్ అయిపోయిన దగ్గర నుంచి టీఆర్ కూడా ఏమవుతూ వెళ్తుంది, తగ్గుతూ వెళ్తుంది. సో ఎంఆర్ పాజిటివ్ ఉన్నంతసేపు టీఆర్ పెరుగుతూ వెళ్ళింది, ఎంఆర్ నెగిటివ్ అయినప్పుడేమో టీఆర్ తగ్గుతూ వెళ్ళింది రైట్. ఎంఆర్ జీరో అయినప్పుడు, న్యూట్రల్ అయినప్పుడు టీఆర్ మ్యాక్సిమం అయింది రైట్. సరే ఒకసారి మళ్ళీ మనం డిమాండ్ చాప్టర్లోకి వెళ్ళి రైట్, మనం డయాగ్రామ్ మెథడ్, లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ ఎలాస్టి ఒకటి మనం అప్పట్లో నేర్చుకున్నాం రైట్. సో ఒక డయాగ్రామ్ గీసేసి రైట్, సో ఇక్కడ చూడండి లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూడండి లోయర్ సెగ్మెంట్ జీరో, అప్పర్ సెగ్మెంట్ ఉంది, కాబట్టి ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో. లోయర్ సెగ్మెంట్ జీరో కాబట్టి అప్పర్ సెగ్మెంట్ మాత్రమే ఉంది రైట్, జీరో బై సంథింగ్ ఈజ్ జీరో. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూడండి లోయర్ సెగ్మెంట్ తక్కువ ఉంది, అప్పర్ సెగ్మెంట్ ఎక్కువ ఉంది రైట్. సో అప్పుడు డెఫినెట్ గా ఎలా ఉంటుంది అన్న, ఈజ్ లెస్ దాన్ వన్. ఇక్కడ లోయర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ సెగ్మెంట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వన్. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కనుక చూస్తే లోయర్ సెగ్మెంట్ ఎక్కువ ఉంది, అప్పర్ సెగ్మెంట్ తక్కువ ఉంది, కాబట్టి ఈజ్ గ్రేటర్ దాన్ వన్ రైట్. ఇక్కడేమో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్.
రైట్ మనం ఆ డయాగ్రమెట్రిక్ మెథడ్ గా ఎలాసిటీ కనుక క్యాలిక్యులేట్ చేసి గుర్తుంటే రైట్ ఇది మనకి పాయింట్ మెథడ్ ఆ డయాగ్రమ్ మెథడ్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు దేని బేస్డ్ గా మనం అవుట్లే మెథడ్ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం అన్న, మొన్న ఎవరో అవుట్లే అడిగారు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. అవుట్లే మెథడ్ లో మనం ఏం చెప్పుకున్నాం, ఇఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ వన్ మనకి ప్రైస్ గనక తగ్గిస్తే రెవెన్యూ పెరుగుతుంది అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ప్రైస్ తగ్గించిన పెంచిన రెవెన్యూలో మార్పు ఉండదు రైట్. ఇది వైస్ వర్సా, ప్రైస్ తగ్గిస్తే రెవెన్యూ పెరుగుతుంది, ప్రైస్ పెంచితే రెవెన్యూ తగ్గుతుంది. ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ వన్ ఉన్నప్పుడు ప్రైస్ తగ్గిస్తే రెవెన్యూ తగ్గుతుంది, వైస్ వర్సా. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి అనేది, ఈ పార్ట్ అంతా కూడా ఈజ్ గ్రేటర్ దెన్ వన్, ఈ పార్ట్ అంతా కూడా ఈజ్ గ్రేటర్ దెన్ వన్, ఈజ్ గ్రేటర్ దెన్ వన్ ఉన్నప్పుడు చూడండి ప్రైస్ తగ్గిస్తూ వెళ్తున్నాం, ప్రైస్ తగ్గిస్తూ వెళ్తున్నప్పుడు రెవెన్యూ ఏమవుతూ వెళ్ళింది, పెరుగుతూ వెళ్ళింది రైట్. సో ఈ పార్ట్ అవుట్లే మెథడ్ ప్రకారం కనుక చూసుకుంటే ఎలాసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ వన్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనం ప్రైస్ తగ్గించాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రైస్ తగ్గించాం, తగ్గించినప్పుడు రెవెన్యూ ఏమైంది, పెరిగింది. ఈ పర్టికులర్ పార్ట్ లో చూడండి, ఈ పర్టికులర్ పార్ట్ లో కనుక చూస్తే ఈజ్ గ్రేటర్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఈజ్ ఈక్వల్ టు వన్ ఉన్నప్పుడు ఏమని చెప్పినాం, ప్రైస్ తగ్గించినా పెంచినా కూడా ప్రైస్ లో చేంజ్ ఉన్నా సరే రెవెన్యూ లో మారదు, ఎంఆర్ ఈజ్ కాన్స్టెంట్. ఎంఆర్ జీరో అంటేనే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో ఎంఆర్ జీరో అయింది. ఎంఆర్ జీరో అంటేనే ఏంటి, టిఆర్ఎన్ మైనస్ టిఆర్ఎన్ మైనస్ వన్ లో చే అంటే టిఆర్ఎన్ టిఆర్ఎన్ మైనస్ వన్ రెండు కూడా ఒకటే కాబట్టి ఆన్సర్ జీరో వచ్చింది. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి టిఆర్ అనేది మారదు రైట్. సో ఈజ్ ఈక్వల్ టు వన్ దగ్గర ఈ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్రైస్ చేంజెస్ విల్ నాట్ లీడ్ టు ఎనీ రెవెన్యూ చేంజెస్ రైట్. అలాగే ఈజ్ లెస్ దెన్ వన్, ఈ పార్ట్ అంతా చూడండి ఈజ్ లెస్ దెన్ వన్, ఈజ్ లెస్ దెన్ వన్ లో ఏం జరిగిందో చూడండి, ప్రైస్ ఇంకా తగ్గించాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇంకా ప్రైస్ తగ్గిస్తూ వెళ్తుంటే ఈజ్ లెస్ దెన్ ఉన్నప్పుడు రెవెన్యూ ఏమవుతూ వెళ్తుంది, తగ్గుతూ వెళ్తుంది. లేదు ప్రైస్ పెంచుతూ వెళ్ళామనుకోండి, ఒకవేళ ఈజ్ లెస్ దెన్ వన్ ప్రైస్ పెంచుతూ వెళ్ళాం, ప్రైస్ పెంచుతూ వెళ్ళినప్పుడు రెవెన్యూ ఏమైంది, పెరిగింది రైట్. సో అది మనకి మళ్ళీ ఇంకొకసారి అవుట్లే మెథడ్ డయాగ్రమటిక్ మెథడ్ రైట్, టోటల్ రెవెన్యూ కర్వ్ అన్ని కలిపి రైట్ గీసిన ఒక డయాగ్రామ్ ఇది. సో ఇది అవుట్లే మెథడ్ అర్థం కాని వాళ్ళు ఈ డయాగ్రామ్ కనుక చూస్తే ఆటోమేటిక్గా అవుట్లే మెథడ్ అర్థమవుతుంది. ఒకసారి ఎలాసిటీ లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ గుర్తొస్తుంది, అలాగే రెవెన్యూకి అంటే నథింగ్ బట్ మన అవుట్లే షాప్ కీపర్కి రెవెన్యూ, కాబట్టి ఆ రెవెన్యూకి ఎలాసిటీకి మనకి రిలేషన్షిప్ కూడా అర్థమవుతుంది రైట్. సో ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి, సో దట్ మనకి అవుట్లే మెథడ్ మీద వచ్చిన బిట్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ ద్వారా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిందన్న, ఇది ఒక చిన్న డయాగ్రామ్, ఇది మార్జినల్ కాస్ట్ నిన్న మనం చూసాం. లీనియర్ ఫంక్షన్ అయితే కనుక లీనియర్ ఫంక్షన్స్ తీసుకుంటున్నాడు. సో మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, మార్జినల్ రెవెన్యూ మార్జినల్ కాస్ట్ కంటే ఎక్కువ ఉంటేనే సేల్ చేస్తాము, అప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్ మిగులుతుంది అనుకున్నాం. సో మార్జినల్ రెవెన్యూ ఎక్కువ ఉంది, మార్జినల్ కాస్ట్ తక్కువ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ లెవెల్ వరకు ప్రాఫిట్ పెరుగుతూ వెళ్ళింది. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ, మనకి అది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్ అంటాం. నెక్స్ట్ టాపిక్ లో మొత్తం అంతా కూడా అదే చూస్తాం. సో అక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ మ్యాక్సిమం, ఇంకా ఈ లెవెల్ తర్వాత నుంచి మార్జినల్ కాస్ట్ ఎక్కువ ఉంది, మార్జినల్ రెవెన్యూ తక్కువ ఉంది, అయినా సరే నువ్వు సేల్ ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, అవుట్పుట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు, ప్రాఫిట్ తగ్గిపోతూ ఉంటుంది రైట్. సో ఇది చూడండి అన్న,
తర్వాత దీని నెక్స్ట్ యూనిట్ మనం ఆల్రెడీ డిమాండ్ సప్లైలో చెప్పుకున్నాం. డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ అనేది ఏదైతే ఉందో అది మళ్ళీ మనం ఆల్రెడీ ఇక్కడ ఈ పేజ్ ఎండ్ అయిపోయింది. ఓకే సో డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ అనేది ఏదైతే ఉందో ఆ డిటర్మినేషన్ ఆఫ్ ప్రైసెస్ మనం ఆల్రెడీ డిమాండ్ అండ్ సప్లైలో చూసేసాం నాన్న. సో ఇది ఒక్కసారి కూడా మీరు మళ్ళీ రీడింగ్ ఇస్తే నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ యూనిట్ చెప్పుకుందాం. అక్కడితో మనకి ఫోర్త్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. రైట్, ఇప్పటిదాకా చెప్పిందంటే డౌట్లు ఉన్నాయో అడగండి నాన్న, అన్మ్యూట్ చేసి. లోకల్ మార్కెట్ లో ప్రైసెస్ అంటే మార్కెట్ తక్కువ కాబట్టి మార్కెట్ లో ఏ ప్రైస్ అంటే సెల్లర్స్ ఏ ప్రైస్ ఆఫర్ చేస్తే, సో బయర్స్ ఏ ప్రైస్ ఆఫర్ చేస్తే ఆ ప్రైసే మార్కెట్ లో ఏ ప్రైస్ ప్రివైలింగ్ ఉందో ఆ ప్రైసే. ప్రైస్ గురించి బార్గెనింగ్ అంటూ చేయలేడు, అంత ఎక్కువ చేయలేడు. మార్కెట్ సైజ్ పెరిగే కొద్ది, సో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ మార్కెట్ సైజ్ పెరిగే కొద్ది ప్రైస్ స్టెబిలైజేషన్. రైట్, నువ్వు కాకపోతే ఇంకోటి కొంటాడు. రైట్, నేను నువ్వు ఏ రేట్ చెప్తే ఆ రేట్కి అయితే అమ్మను. రైట్, సో మార్కెట్ సైజ్ పెరిగే కొద్ది ప్రైస్ స్టెబిలైజేషను ప్రైస్ స్టెబిలైజేషన్ అనేది పెరుగుతుంది. మార్కెట్ సైజ్ తగ్గే కొద్ది ప్రైస్ ఇస్ హైలీ ఇన్స్టేబుల్. రైట్, సే టమాటా ఉంది, అది రీజనల్ మార్కెట్, ఒక టైంలో ఎక్కువ రేట్ ఉంటుంది, ఒక టైంలో కేజీ రూపాయికి రోడ్ల మీద పారబోసేసిపోతారు. రైట్, సో మార్కెట్ సైజ్ తక్కువ. ఎప్పుడైతే మార్కెట్ సైజ్ పెరిగిందో ఒకవేళ అక్కడ కోల్డ్ స్టోరేజ్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేసి రైట్ చేశారనుకోండి, రైట్ రేట్ వచ్చేంత వరకు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకొని రైట్ రేట్ మంచి రేట్ వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. సో మార్కెట్ సైజ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పెరిగిందో మార్కెట్ సైజ్ పెరుగుతుంది. రైట్, సో మార్కెట్ సైజ్ పెరిగే కొద్ది ప్రైస్ స్టెబిలిటీ ఉంటుంది, మార్కెట్ సైజ్ తగ్గే కొద్ది ప్రైస్ ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇంకా డౌట్స్ సార్? పేజ్ నెంబర్ 4.155 ఉంది కదా సార్? 4.155. ఓకే, 4.155. టూ డయాగ్రమ్స్ ఉన్నాయి కదా సార్, టోటల్ రెవెన్యూ వస్తున్నా అక్కడికే వస్తున్నా. అంటే ఇక్కడ టోటల్ రెవెన్యూ ఒకటి డౌన్వర్డ్ స్లోపింగ్, ఇంకొకటి అప్వర్డ్ ఉంది కదా సార్? దేని బేస్ చేసుకోండి సార్? అంటే ఇది యాక్చువల్ గా టోటల్ రెవెన్యూ కాదు నాన్న, ఇది ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో అంటే ఎక్కువ సేల్ చేయాలంటే ఇది యావరేజ్ రెవెన్యూ. యాక్చువల్ గా ఇది యావరేజ్ రెవెన్యూ లేదా ప్రైస్, యావరేజ్ రెవెన్యూ ఆర్ ప్రైస్ ఆర్ యావరేజ్ రెవెన్యూ. ఓకే, ఫస్ట్ యూనిట్ టెన్ యూనిట్స్ సేల్ చేసినప్పుడు ఒక్కొక్క యూనిట్ 45 రూపీస్ సేల్ చేస్తున్నాడు. అలాగే 40 యూనిట్స్ సేల్ చేశాడు, 40 యూనిట్స్ సేల్ చేసినప్పుడు ఒక్కొక్క యూనిట్ కి ఎంత సేల్ చేశాడు? ఇది యావరేజ్ రెవెన్యూ, ఇది యావరేజ్ రెవెన్యూ లైన్ కదా. ఒక్కొక్క యూనిట్ ఎంత సేల్ చేశాడు? 30. ఎన్ని యూనిట్స్ సేల్ చేశాడు? 40. సో వాళ్ళకి వచ్చిన టోటల్ రెవెన్యూ ఎంత? 40 ఇంటూ 30. సో ఇదంతా ఏ ఏరియా? టోటల్ రెవెన్యూ ఏరియా. అందుకే ఈ డయాగ్రామ్స్ కి సంబంధం లేదని, అంటే ఇక్కడ వీడు సంబంధం లేకుండా ఇచ్చాడు. ఒకటేమో ఇదేంటి, ఇది ఇది టోటల్ ఏమి దేంట్లో? ఇది పర్ఫెక్ట్ మార్కెట్ లో. ఓకే సార్, ఇది ఇది ఇంపర్ఫెక్ట్ మార్కెట్
ఇంపర్ఫెక్ట్ మార్కెట్ రెవెన్యూ, ఇదేమో పర్ఫెక్ట్ మార్కెట్ రెవెన్యూ. ఓకేనా? ఆ ఓకే సార్, థాంక్యూ సార్. సార్ నానా, వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ లో సార్ సప్లై, అదే సప్లై ఎలాస్టిక్ చెప్పారు కదా సార్, ఒకసారి చెప్పండి సార్. అలాగే డిమాండ్ ఎలాస్టిక్ కూడా ఎలా ఉంటుంది సార్? డిమాండ్ ఎలాస్టిక్ సంబంధం లేదన్నా, సప్లై గురించి చూస్తాం. డిమాండ్ ఎలాస్టిక్ ఉంది, అప్పటికప్పుడు వెరీ షార్ట్ పీరియడ్ లో డిమాండ్ పెరిగింది, సప్లై పెరుగుద్దా? ఓవర్ నైట్ ఉల్లిపాయల రేట్లు, ఉల్లిపాయల డిమాండ్ పెరిగింది, ఓవర్ నైట్ సప్లై వచ్చేస్తుందా షార్ట్ పీరియడ్ మార్కెట్ లో? లాంగ్ పీరియడ్ మార్కెట్ లో డిమాండ్ బట్టి సప్లై అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, కానీ షార్ట్ పీరియడ్ మార్కెట్ లో డిమాండ్ బట్టి సప్లై అడ్జస్ట్ అవ్వదు. సో డిమాండ్ పక్కన పెడితే లోకల్ మార్కెట్ వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్స్ అని అడిగింది. Yes, sir. So, very short period market. అంటే బాగా హైలీ పెరిషబుల్ అనుకున్నాం, రైట్? సో హైలీ పెరిషబుల్ మార్కెట్ లోకి ఒక 100 tons ఆఫ్ టమాటో వచ్చింది అనుకున్నాం, ప్రైస్ బాగా తగ్గిపోయింది, సే కిలో 1 rupee ఇస్తానన్నారు. వాడు రేట్ నచ్చకపోతే ఇంటికి తీసుకెళ్లిపోయి ఒక సంవత్సరం రోజులు ఉంచుకొని మళ్ళీ సేల్ చేసుకోవచ్చా? ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో సేల్ చేయాల్సిందేనా? ఆ రోజు సేల్ చేయాలి సార్. ఆ రోజు ఏం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్కి ఏం చేయాలి, సేల్ చేయాల్సిందే. మన ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై గురించి చదువుకున్నప్పుడు చూస్తాం. సో మార్కెట్ లో ఈ ప్రైస్ ఉన్నా సేల్ చేయాల్సిందే, ప్రైస్ బాగా తక్కువ ఉన్నా సేల్ చేయాల్సిందే. సో సప్లై పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు, ప్రైస్ చేంజ్ ఎక్కువ ఉన్నా సరే సప్లైలో చేంజ్ పెద్దగా ఉండదు, రైట్? సో అది మనకి సప్లై ఎలాస్టిసిటీ. అందుకే వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ లో ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఈజ్ లెస్ దెన్ 1. ప్రైస్ ఎంత ఉన్నా సరే సప్లై ఏమి మారదు, ఆ సప్లై వాడు తెచ్చిన స్టాక్ తీసుకో ఆ రేట్కి సేల్ చేసుకోవాల్సిందే. సో అందుకే వెరీ షార్ట్ మార్కెట్ పీరియడ్ లో ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఈజ్ లెస్ దెన్ 1 అని చెప్తాం. నెక్స్ట్, అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఈ డౌట్స్ ఏం లేవా? సెషన్ క్లోజ్ చేయొచ్చా? సార్ చెప్పనా సార్? ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది కదా సార్, మళ్ళీ April 14th వరకు. అదే ఇప్పుడు మీరు డౌట్స్ ఏం లేకపోతే నేను దాని గురించే మాట్లాడదాం అని చెప్పి అందుకే సెషన్ క్లోజ్ చేయొచ్చా అని అడుగుతున్నా. ఆ ఓకే, క్లోజ్ చేయొచ్చు. నన్న డౌట్స్ ఏమైనా ఎవరికైనా ఉన్నాయా? నో సార్. నో సార్. నో సార్. ఓకే నా సార్. సో నేను నైట్ మనం చూసాం నాన్న, 14th April వరకు అంటే 21 days లాక్డౌన్, రైట్? సో మనం నార్మల్గా ఏదైతే April 1st నుంచి క్లాసెస్ అని అనుకున్నామో అది మనం కండక్ట్ చేయడానికి లేదు, అండ్ చాలా సీరియస్గా ఉంది, రైట్? నిన్న ఈవినింగ్ నేను సుమన్ సార్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుందాం అని చెప్పి మా ఇంటి నుంచి, రైట్, మేము ఉండేది ఇక్కడ విఎస్ లక్ష్మీ కాలేజ్ దగ్గర, రైట్, ఇక్కడ నుంచి సుమన్ సార్ ఇంటికి వెళ్ళి ఏదో తెచ్చుకుందాం అని చెప్పి కార్ మీద వెళ్తుంటే ఆల్మోస్ట్ ప్రతి జంక్షన్లో కూడా, రైట్, పోలీసులు బయటకు వచ్చిన వాళ్ళని బండి మీద సైకిల్ మీద తిరుగుతున్న వాళ్ళని అయితే కొట్టారు, రైట్? కారులో అయితే కనుక పెద్దగా ఏం ఆపలేదు, రైట్? కొంచెం బయట సీరియస్గానే ఉంది, మీరు కూడా బయటకి ఏం తిరగండి, ఎలాగుందో చూసొద్దాం అని చెప్పి వెళ్ళినా సరే మీకు పగిలిపోతుంది, రైట్? సో మ్యాక్సిమం బయటకు వెళ్ళడానికి అవాయిడ్ చేయండి. సో ఇట్ ఈస్ ఇనెవిటబుల్ సిచ్యువేషన్. మనం 14th April వరకు కూడా ఫిజికల్గా క్లాసెస్ మన క్లాస్ రూమ్స్లో క్లాసెస్ కండక్ట్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి, రైట్? అండ్ అట్ ది సేమ్ టైం ICAI కూడా మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ గురించి ఇంతవరకు ఏం చెప్పలా, ఒక్కసారి ఈ క్షణం కూడా ఏమన్నా పెట్టడం ఒక్కసారి చూసేసి అనౌన్స్మెంట్ ఏమి లేదు నాన్న, ఇప్పుడే చెక్ చేశాను, మళ్ళీ జస్ట్ చెక్ చేశాను, అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు, పోస్ట్ పోన్మెంట్ టిల్ నౌ.
నో పోస్ట్ పోన్మెంట్ కాబట్టి